వరుస వడగండ్ల వాన బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ వారి వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి పరామర్శించారు. నియోజకవర్గంలోని చిగురు మామిడి, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో వేలాది ఎకరాల్లో నష్టపోయిన వరి, మామిడి తోటను పరిశీలించిన ఎమ్మెల్యే పరిహారం అందించేందుకు పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ ఆర్డీఓ అనంతరెడ్డితో కలిసి మామిడి తోటలు, వరి పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. పెద్ద సైజులో పడ్డ వడగండ్లతో పంటలన్నీ 100% దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇంత భారీ వడగండ్ల వర్షాన్ని రైతులు 40 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని, ఒక అక్కన్నపేట మండలంలోని 842 ఎకరాల్లో మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వారి వెంట అక్కన్నపేట తహసీల్దార్ నాగరాణి, ఎంపీపీ బూక్య మంగ, ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి, టీఆర్ఎస్ రైతులు నేతలు ఉన్నారు. పద్దెనిమిది 19 ఈ 2 రోజులు కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ప్రత్యేకంగా అక్కన్నపేట మండలం మరియు కోయడ మండలంలో కూడా రాళ్ల వర్షం పడడం జరిగింది. మనం చూసాం ఆల్మోస్ట్ అసలు కాళ్ళ వర్షం వల్ల రాళ్ళు కూడా మామూలుగా అయితే మనము ఇంత పీసెస్ చిన్న చిన్న పులకల రాళ్ళ లెక్క కనబడుతాయి, కానీ నిన్న పడ్డ ఐస్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు కేజీనే ఉన్నాయి. ఒక ముక్క అయితే 5 కేజీల ముక్క కూడా పడ్డదని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ అంత ఘోరంగా ఇక్కడ 15 నిమిషాలు మొత్తం రాళ్ళే పడ్డాయి, ఆ తర్వాత వర్షం పడ్డాయి. అయితే ఆ సమయం లోపల ఇక్కడ ఉన్న రైతాంగం అంతా కూడా అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దాదాపు 110 ఇళ్ల దాకా కూడా రేకులను కూడా కొట్టుకపోయి డ్యామేజ్ కూడా అవ్వడం జరిగింది మండలంలో ఇప్పుడు అక్కన్నపేట మండలంలో. అయితే గౌరవ ఆర్డీఓ గారు అదేవిధంగా అధికారులందరూ కూడా వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఈ డ్యామేజ్ ఎంతవరకు అయింది, మరి ఎంతవరకు రైతులకు మనకు నష్టపోయినరు అని చెప్పే విషయంలో కూడా అన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఆర్డీఓ గారి సూచన ప్రకారంగా ఇవాళ 110 ఇళ్ల దాకా డ్యామేజ్ అయినాయి మొత్తం అక్కన్నపేట మండలం లోపల. అదే కాకుండా 14 గ్రామాలలో మొత్తం బీభత్సమైందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ 14 గ్రామాలలో దాదాపు 1600 రైతులను సంప్రదించగా, అంటే వీళ్ళు నష్టపోయిన రైతులు, దాంట్లో వారు పెట్టుకున్న వరే కానివ్వండి, అదేవిధంగా మామిడి తోటలే కానివ్వండి, అన్నీ కలుపుకుంటే 932 ఎకరాల దాకా ఉన్నాయి. దాంట్లో డ్యామేజ్ అయింది 857 ఎకరాలు డ్యామేజ్ అయిపోయింది. అంటే కేవలం ఒక 82 ఎకరాలు మాత్రమే పంట చేతికి వచ్చేటట్టు పరిస్థితి వల్ల
ఇక్కడ ఉంది 932 ఎకరాలు. ఆ పరిస్థితి లోపల ఇవాళ వారన్నీ కూడా సర్వే చేసుకొని ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి ఇన్పుట్ సబ్సిడీ ఏ విధంగా రావాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టి కూడా ఇవన్నీ తీసుకెళ్ళి దాదాపు ఆల్మోస్ట్ 100 ఎకరాలు కూడా లేదు. నిజానికి చెప్పనా